ఇసుకతోట ఏరియాలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ కరోనా వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కరోనా ప్రభావం వల్ల పనులు లేక కుటుంబ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికుల పట్ల ఎటువంటి సహాయము చేయలేదు. మేము డిమాండ్ చేసేది ప్రభుత్వ ఖజానా నుండి ఏ ఒక్క రూపాయి కూడా మేము ఆశించడం లేదు అని భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు కార్మికుల డబ్బులున్నాయి. అవి కాకుండా కరోనా కారణంగా కేంద్రం ఇచ్చిన 196 కోట్లు ఆ డబ్బులను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు 30 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్చరిస్తున్నామని నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో ఇసుకతోట భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు బి ప్రతాప్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జి వామనమూర్తి, తిరుపతిరావు రాధాకృష్ణ, పాపు నాయుడు, ఈశ్వర్రావు, శంకర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉపాధి కల్పించాలని వాళ్ళందరికీ 50 కోట్ల రూపాయలు మన సంక్షేమ బోర్డు నిధుల నుండి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రకరకాల పనులు చేసే వాళ్ళందరికీ 10,000 వేస్తూ ఉన్నారు. మనం అడుగుతూ ఉన్నాం భవన నిర్మాణ కార్మికుల దగ్గర, భవన నిర్మాణ కార్మికుల యజమాని దగ్గర చేసిన కోట్ల రూపాయల కార్మికుల డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా అత్తసో మొదటిదారులాగా మా డబ్బులు పట్టుకెళ్ళి ఇవాళ ఇతర ఉత్తరాలకు ఇవ్వడం అనేది అన్యాయం. కాబట్టి మనం ఆల్రెడీ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసును తెలియదు, వాయిదా కూడా మనందరం కూడా.